అంధుల జీవితాలలో వెలుగులు నింపిన అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి కార్యక్రమం తాళ్లరేవు ఉషోదయ మండల దివ్యాంగుల సమాఖ్య కార్యాలయం నందు సమాఖ్య అధ్యక్షుడు కె శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల ప్రజా ఐక్య సంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వర్రావు, ఉంగరాల వెంకటేశ్వరరావులు పాల్గొని లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అంధుడై ఉండి ఎంతోమంది దివ్యాంగులు జీవితంలో వెలుగులు నింపారని, చిన్నతనంలోనే ప్రమాదంలో కంటి చూపును కోల్పోయిన తనలాంటి అంధుల కోసం సులువుగా విద్యను అభ్యసించాలని ఎంతో కష్టపడి బ్రెయిలీలో లిపి తయారు చేసి అంధుల విద్యకు కృషి చేశారని, ఆయన కృషి ఫలితమే ఈరోజు ఎంతోమంది అంధులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, అలాంటి వారిని దివ్యాంగులు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరటం జరిగింది. ఇందుకు సంఘ నాయకులు జి సీతా మహాలక్ష్మి, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్, శివ, శంకర్, గోవింద్, డి శ్రీను సంఘ సభ్యులు పాల్గొన్నారు. తనలాంటి తల్లి ప్రోత్సాహం, వీళ్ళ గురువు ప్రోత్సాహంతో తనలాంటి అంధుల కోసం అంటే చూపు సరిగ్గా మొత్తం చూపుగా కోల్పోయి ఇంటికి పరిమితం అయిపోయి లోకాలు చూడలేకపోయిన వ్యక్తుల కోసం ఒక అంధుడై ఉండి కూడా సులువుగా విద్య నేర్చుకునే విధంగా ఒక బ్రెయిలీని కనిపెట్టి ఈరోజు ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ఈయన వెలగడం జరిగింది. ఈయన యొక్క కృషి ఫలితమే ఈరోజు అనేక మంది దివ్యాంగులైనటువంటి అంధుల దివ్యాంగులైనటువంటి వాళ్ళు విద్యని అభ్యసించి చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. లాస్ట్ టైం అన్ని న్యూస్లోని పేపర్లోని అన్ని కూడా చూసి రాలేదు. ఇంకేం కట్టా సింహాచలం గారు అనేసి ఒక ఆయన రీసెంట్గా మనం చాలాసార్లు చూసుకుంటారు. ఆయన టోటల్ బ్లైండ్, అయినా కనుక కల్పర్ కింద ఆయన రావడం జరిగింది. అంటే ఈ అంతా కూడా ఒక మార్గం ఎవరు చూపించారంటే ఈ మహానుభావుడు అనేటువంటి లూయి బ్రెయిలీ వారి చూపించిన విద్య విధానం వల్ల. ఎంత తెలివైన వ్యక్తి అంటే ఆ చుక్కలతో అక్షరాలను చేసే విధంగా ఈయన అభివృద్ధి చేసేటువంటి పూలు అది ఆ లూయి బ్రెయిలీ లిపి కింద తయారు ఒక లిపిని కనిపెట్టడం మన యొక్క రాత లిపిలో కాకుండా ఒక లిపిని బ్రెయిలీ కోసం లిపి మనం చూస్తుంటే ఒక అంధుడైనటువంటి వాడు మన నార్మల్గా చూసి చదువుతూ ఉంటాం. కానీ వాళ్ళు పూర్తిగా కళ్ళు కనిపించలేనటువంటి ఏం చేస్తున్న చుక్కలతో మాకు ఎలా ఖర్చు చేస్తూ కూడా ఆ యొక్క పదాలన్నింటినీ స్పీడ్గా చదువు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. బ్రెయిలీ కోసం మనం ఎంత చెప్పుకున్నా సరే ఒకటే, ఎందుకంటే ఆయన నిజ జీవితంలో ఆయన జరిగినటువంటి ఒక సంఘటన వలన ఆయనకి ఒక కన్ను దెబ్బతింటుంది, దానికి తోడు రెండో కన్ను కూడా దెబ్బతిని రెండు కళ్ళు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ ప్రోత్సాహంతో అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అతని గురువుల ప్రోత్సాహంతో ఆయన కష్టపడి చదువుకుని ఏదైనా సరే ఈ ప్రపంచంలో నాలాంటి అందులకి మేలు చేయాలని ఒక పట్టుదలతో బ్రెయిలీ లిపిని కనిపెట్టడం అనేది ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. అది వచ్చిన తర్వాతే అందులనే వాళ్ళందరూ కూడా చదువుకోవడం, ఉన్న స్థాయికి వెళ్ళడం, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అవ్వడం చాలా ఉపయోగపడింది. చదువే మనిషిని అభివృద్ధి చేస్తుంది కాబట్టి మరి అందులకి చదువు అబ్బంది కాబట్టి ఈ బ్రెయిలీ ద్వారా ఈ వ్యవస్థ ద్వారా చదువుకునేటట్టు చేయగలిగేటంటే చిన్న విషయం ఏం కాదు. దాని ద్వారా ఈ ప్రపంచంలో మనకు మార్పు వచ్చింది కాబట్టి దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులకు కూడా అనేక అవకాశాలు ఉంటాయి. అందరూ బాగా పనిచేయగలుగుతారు. వాళ్ళు ఏం నిరాశతో ఉండకుండా ఎవరో పద్ధతిలో వాళ్ళు కృషి చేసి కుటుంబ అభివృద్ధి కోసం ఈ సమాజ అభివృద్ధి కోసం కూడా కృషి చేయాలి. ఆయన జన్మదినం సందర్భంగా ఉషోదయ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క బ్రెయిలీ గారు ఏ విధంగా లిపి ఆయన రూపొందించారో ఆ లిపి ద్వారా ఎంతోమంది పైకి వచ్చి ఎంతోమంది వాళ్ళ యొక్క నైపుణ్యం కూడా అందులో పులకరించేసే విధంగా ఆ వాళ్ళందరూ కూడా పైకి పైన మంచి భాషతో వాళ్ళు ఈ విధంగా ఎంతో శక్తివంతులుగా వాళ్ళు ఉన్నారంటే మన యొక్క బ్రెయిలీ గారి గురించి. ఆయన లిపి లేకపోతే ఎవరో కూడా చదువుకోలేరు, విజ్ఞానం సంపాదించలేరు. మామూలుగా ఏదో రేడియోలోనూ ఇప్పుడు వచ్చే టీవీల్లోనూ
విని ఉండగలరు కానీ లిపి లేదే ఏది చేయలేని పరిస్థితి. అటువంటి లిపిని రూపొందించిన బ్రెయిలీ లూయిస్ గారిని మనం మర్చిపోకూడదు. ఆయన రోజు కంపల్సరీ అందరూ కూడా ఒక ఎవరైతే అంధత్వంతో ఉన్నవారు అని కాకుండా వాళ్ళందరికీ కూడా మేలు చేసే పని ఈ సమాజం చేయాలి. ఈ సమాజం చేయకపోతే వీళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు, వాళ్ళ యొక్క జీవనం జన్మత అంతా కూడా మంచి కార్యక్రమంలో వాళ్ళు ఉంటారని నేను కోరుతూ, వాళ్ళ యొక్క జీవితం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని, వాళ్ళు ఏదైతే బ్రెయిలీ గారిని అనుసరించి ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అభినందనలు. నిజంగా ఎవరు చేయరు కానీ మీరు ఈ సంస్థ ద్వారా చేస్తున్నారని చాలా గొప్ప విషయం. ఇటువంటి బ్రెయిలీ గారిని మనం స్మరించుకుంటూ వీళ్ళందరికీ కూడా ఆపద సమయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. ప్రతి వాడు ఆదుకోవాలి. ప్రతి వాడు ఆదుకుంటేనే ఈ సమాజానికి మంచి పేరు వస్తుంది.